మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక ఇక దీని దీనికైతే ఇది ఘోరం అసలు ఇక్కడ కనబడుతుందా ఏం కనబడుతుంది ఒకసారి చూడురి మీరు గద గద ఒకసారి చూడురు మీరే తెలంగాణ బిడ్డలారా మీరే చూడుర్రీ రైతు సోదరులకు విజ్ఞప్తి వరి విత్తనాలు అయిపోయినాయి విత్తనాలు లేవు పాలం పరిశోధన కేంద్రంలో నో స్టాక్ పక్షం రోజులుగా బోర్డు పెట్టిన నిర్వాహకులు వనపర్తి సీడ్స్ కర్మాగారంలో విత్తనాలు ఫుల్ విస్తారంగా వర్షాలు రైతన్న అగచాట్లు విత్తనాల కోసం డెబ్బై కిలోమీటర్ల ప్రయాణం చోద్యం చేస్తున్న అధికార యంత్రాంగం ఋతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించడంతో అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఇప్పటికే దుక్కి దున్నిన రైతన్న సంబరంగా సాగు సమాయత్నం అవుతుండగా అధికార యంత్రాంగం వారి ఉత్సాహంపై నీళ్లు జల్లుతున్నది కర్షకులు నాణ్యమైన విత్తనాల కోసం తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైపు చూస్తుండగా పలు కేంద్రాలలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి సీజన్ మొదలు కాక ముందే విత్తనాలు అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఏడున్నాడో పాపం ఉన్నాడా తెలంగాణలో కనబడ్డా ఏనా కనబడితే ఇది ఇగో ఇది ఫోటో తీసి ఆయన పంపియరు వాట్సాప్లో వేయరు ఇవి ఉన్న ముచ్చట్లు చెప్తేనేమో భజన చెప్తా అంటారు ఆ ఆయనతో షేపు ఏ షేపుతో కొట్టాలో అర్థమవుతలేదు ఈడ గింత చక్కగా కళ్ళు కనబడతలేవురా వారి ఇప్పుడు నన్ను విమర్శలు చాలామంది చేస్తారు అది లైట్ తీసుకుంటా కానీ ఇక్కడ ఈ ప్లేస్లో నీ తండ్రో లేకపోతే మీ బాబాయో పెదనానో ఇంటి విత్తనాల కోసం గోసబడతాయి ఎంత రంది కావాలి అదనెత్తిపోతుంది ఋతుపవనాలు ఆగిపోతే పరిస్థితి ఏంది ఏ సమయంలో పెట్టాల్సిన విత్తనాలు ఆ టైంలో పెట్టాలన్నా వద్దా ఇప్పుడే రైతులకు పెట్టుబడి సాయం అందించక ఓ మొండి సైజ్ ఇప్పుడు విత్తనాలు లేక ఇంకో మొండి సై చూపెడుతున్నారు ఏమవుతున్నది తెలంగాణ అడివైపోతున్నది ఆగమైపోతున్నది ఏం చేయమంటావు రైతులను రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోడు మంత్రులకు అసలు సో వేయలేదు ఎమ్మెల్యేలు కనబడరు గీదా ఒకసారి మీరే చూడురి వరి విత్తనాలు అయిపోయినాయని బోర్డు పెడతా అరువులా ఎక్కడన్నా ఉన్నదా ఈ ముచ్చట నాకు తెలిసిన కారణం నేను గీ వరి విత్తనాలు అంటే ఏంది పంచాయతీ ఇప్పుడు ఇయ్యమని చెప్తున్నారా డైరెక్టు మరి ఏడిపోవాలి రైతులు వంద కిలోమీటర్లు పోతుండే ఒక్కొక్క రైతు విత్తనాల కోసం ఇంత ఘోరమా కనీసం రైతాన్నలకు అందుబాటులో ఉంచకపోతే ఎంత ఏ ఏం ఏంది ఏం పద్ధతి అన్నట్టు ఇది కాంగ్రెస్ పద్ధతి ఏంది కాంగ్రెస్ పద్ధతి రైతులంటే ఇష్టం ఉండదా ఈ కాంగ్రెస్ పార్టీ పాడుగాను ఈ కాంగ్రెస్ పార్టీకి రైతులంటేనే నచ్చటట్లేదు నాకు అర్థమవుతులేదు అప్పుడు ఏంది గతంలో పరిపాలన చేసినప్పుడు గిదే పరిస్థితి ఇప్పుడు పరిపాలన చేసినప్పుడు గిదే పరిస్థితి అరే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండాలి కానీ ఏమయ్యారా ఏంది పాలన ఏంది కథ తెలంగాణ బిడ్డలారా ఆలోచించు ఒకసారి మీరే యో రైతు సోదరులకు విజ్ఞప్తి వరి విత్తనాలు అయిపోయినాయట ఏం చెప్తాం పాలం పరిశోధన కేంద్రంలో నో స్టాక్ పక్షం రోజులుగా బోర్డు పెట్టిన నిర్వాహకులు వనపర్తి సీడ్స్ కర్మాగారణాలు విత్తనాలు ఫుల్ అట విస్తారంగా వర్షనా వర్షాలు రైతన్నలాగ చట్టలు ఇక జూడూరి ఇది ముచ్చట ఇక దీని గురించి ఏ పాదు దేని గురించి ఏ పాద్దు అంటే ఇంట్లో ఏంది